జేఎన్యు విద్యార్థులపై అమానుష దాడిని సిపిఐ సిపిఎం ప్రధాన కార్యదర్శులు డి రాజా సీతారాం యెచూరి తీవ్రంగా ఖండించారు. ఏబీవీపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించారు. జేఎన్యు నుంచి వస్తున్న రిపోర్టులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రొఫెసర్లపై ముసుగు ధరించిన గుండాలు రెచ్చిపోయిన వైనంపై వారు తీవ్ర కలత చెందారు. జేఎన్యు దాడి తీవ్రమైనటువంటి ఘటనగా పేర్కొన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని, అధికారంలో ఉన్న వారి అండదండలతోనే ఈ తరహా దాడి జరుగుతుందని పేర్కొన్నారు. అధికార బీజేపీ హిందుత్వ ఎజెండాను జేఎన్యుపై రుద్దే ప్రయత్నం చేస్తుందని, విభజన రాజకీయాలకు పాల్పడుతూ అరాచకాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. విద్యార్థుల ప్రతిఘటన చూసి భయపడినందుకే ఇటువంటి దాడికి ప్రోత్సహించిందని పేర్కొన్నారు.